చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పార్టీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ముందు పన్నీర్ బుషెటా చేయడానికి గార్లిక్ని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. వెల్లుల్లిని ఫస్ట్ ఇలా క్రష్ చేసి కట్ చేసుకుంటే కనుక చాపింగ్ ఈజీగా అయిపోతుంది. ఇందులో నేను చూపించే వెజిటేబుల్స్ అన్నీ మీరు ముందు రోజే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పని తొందరగా అయిపోతుంది. పార్టీ రోజు హడావిడి ఉండకుండా ఉంటుంది. ఫస్ట్ గార్లిక్ని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. ఎంత చిన్నగా చేయగలిగితే అంత చిన్నగా చాప్ చేసుకోవాలి. చిన్న నైఫ్స్ కన్నా ఇలా పెద్ద నైఫ్ తీసుకొని కట్ చేస్తే కనుక ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఒక్కసారి కొంచెం అలవాటు అయిపోతే పెద్ద నైఫ్స్తోనే ఏదైనా కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు సన్నగా మనం గార్లిక్ కట్ చేసుకున్నాం కదా, చూడండి ఎంత సింపుల్గా చాలా చిన్నగా చాప్ చేసేసాను కదా నేను. ఇప్పుడు ఇందులో మనం వెన్న ఈ గార్లిక్లో వేసేయాలి. వేసిన తర్వాత ఈ రెండింటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా మనం గార్లిక్ని బటర్ని చక్కగా ఈవెన్గా కలపడం వల్ల గార్లిక్లో ఉన్న ఫ్లేవర్ అంతా బటర్కి చక్కగా పట్టుకుంటుంది. దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇలా మనం గార్లిక్ బటర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలి. పార్టీకి ఎంతమంది పిల్లలు ఎంతమంది గెస్టులు వస్తున్నారో ప్లాన్ చేసుకుని అన్ని బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి. ఇలా బ్రెడ్ తీసుకున్న తర్వాత రౌండ్ కట్టర్ తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉన్న బ్రెడ్ అయితే ఇలా కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా అన్ని బ్రెడ్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యేలోపు మనం చేసుకున్న బటర్ని బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఓన్లీ వన్ సైడ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అన్ని బ్రెడ్ ముక్కలకి ఇలాగే అప్లై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ ముక్కలకి అప్లై చేసుకున్న తర్వాత పాన్ కూడా కొంచెం వేడైంది. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని రెండు సైడ్ టోస్ట్ చేసుకోవాలి. ఒకవైపు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు వైపు కూడా టోస్ట్ చేసుకోవాలి. ఒక సైడ్ టోస్ట్ అయిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుందాం. రెండో వైపు తొందరగా కలర్ వచ్చేస్తాయి, ఎందుకంటే మనం బటర్ అప్లై చేసాం కాబట్టి తొందరగా మంచి కలర్ వచ్చేస్తాయి. రెండో వైపు కూడా చక్కగా వేగేలోపు మనం ఒక చిన్న సలాడ్ చేసుకోవాలి. ఆ సలాడ్కి కొంచెం సాల్ట్, వెనిగర్, ఇంకా ఆయిల్ కూడా కావాలి. ఒక చిన్న బౌల్లో పచ్చి బఠానీ, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో, ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం వెనిగర్, కొంచెం నూనె, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. టమాటో గ్రీన్ పీస్ సలాడ్ ఇది. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఫ్రెష్ పన్నీర్ని తీసుకొని మనం గ్రేట్ చేసుకోవాలి. పన్నీర్ కూడా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇవి రెండో వైపు కూడా చక్కగా టోస్ట్ అయిపోయాయి. చూడండి మధ్యలో చక్కగా కలర్ వచ్చింది. ఇలాగే చక్కగా మిగతా బ్రెడ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా టోస్ట్ చేసేసుకోవాలి. గార్లిక్ బ్రెడ్స్ అన్ని నేను టోస్ట్ చేసి పెట్టుకున్నాను. కాసేపు దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇదే వేడిగా ఉన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్తంత జీలకర్ర,
సన్నగా తరుకున్న ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, లైట్గా ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో యెల్లో కలర్ క్యాప్సికం అలాగే రెడ్ కలర్ క్యాప్సికం, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత తురుమ పెట్టుకున్న పన్నీర్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులో మనం ఓన్లీ పచ్చిమిర్చియే వేసాము, అవి కూడా చక్కగా వేగిపోయాయి కాబట్టి పిల్లలు తింటూ ఉంటే కారం ఏం తగలదు. ఈ కర్రీ వైట్గా ఉండాలి కాబట్టి ఇందులో మనం కారం ఏమీ వేయట్లేదు, కొంచెం కారం వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది కదా, అందుకే పచ్చిమిర్చి మటుకే వేసుకోవాలి. అలాగే మనం చేస్తుంది పార్టీ కాబట్టి కలర్ఫుల్గా ఉండాలి కదా, పిల్లలకి ఎప్పుడు కూడా అన్ని కలర్ కలర్స్ ఉంటేనే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగానే చేసి పెడితే బాగుంటుంది. కొంచెం పన్నీర్ లైట్గా వేగితే సరిపోతుంది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది. వా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత మనం ముందు టోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, బ్రెడ్ని ఇలా పెట్టుకోవాలి. అయితే ఇలా బ్రెడ్స్ అన్నీ మనం పెట్టుకున్న తర్వాత ఈ కర్రీని మనం బ్రెడ్ పైన పెట్టాలి, కానీ కర్రీ మటుకి కొంచెం చల్లగా అవ్వాలి, ఎందుకంటే వేడివేడిగా ఉన్న కర్రీని మనం బ్రెడ్ పైన పెట్టేస్తే బ్రెడ్ సాఫ్ట్గా అయిపోతుంది కదా, అందుకే ఒక ప్లేట్ తీసుకొని కర్రీని మనం చల్లగా చేసుకుందాం. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఈ కర్రీని మనం బ్రెడ్ పైన పెట్టుకోవాలి. పన్నీర్ మిక్చర్ చల్లగా అయిపోయింది, ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఫ్లాట్గా పెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్సర్ పైన పెట్టుకున్న తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైనుండి గ్రీన్ ఇంకా రెడ్ కలర్లో కనిపించే సలాడ్ పెడితే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా పైన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ బుషటాలు అయితే రెడీ అయిపోయాయి, మరి పార్టీకి వచ్చే వాళ్ళకి అందంగా అలంకరించి పెట్టాలి కదా, సో ఫైనల్ ప్లేటింగ్ చేద్దాం. కొంచెం జాగ్రత్తగా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. మరీ చిన్నపిల్లలు ఉంటే కనుక ఇంకా కొంచెం చిన్నగా రౌండ్గా కట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. మరి దీనిపైన కొంచెం కొత్తిమీర ఇలా పెట్టేద్దాం. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మనం చేసుకున్న మిగిలిపోయిన సలాడ్ ఉంది కదా, ఆ సలాడ్ని ఇంకొక బౌల్లో పెట్టేద్దాం. ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇలా కనుక పార్టీకి గెస్ట్లు వచ్చేసరికి రెడీ చేసి పెట్టేసి మనం కూడా రెడీ అయిపోయామనుకోండి, పార్టీ సూపర్ హిట్ అయిపోతుంది. పన్నీర్ బుషటా పార్టీ తయారు చేయు విధానం, వెల్లుల్లిని కట్ చేసి వెన్నెతో కలిపి గార్లిక్ బటర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ని రౌండ్గా కట్ చేసుకొని గార్లిక్ బటర్ అప్లై చేసుకొని పెనం పైన టోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, రెడ్ ఎల్లో క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, తురుము పెట్టుకున్న పన్నీర్ని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని
తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ మిక్చర్ని పెట్టుకొని పైనుండి సలాడ్తో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ బుషెట్టా పార్టీకి రెడీ అయిపోతుంది.